హరీష్ రావుకు మంత్రి పదవి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ పలువురు నాయకులు మొక్కులు తీర్చుకున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావుకు ఆర్థిక మంత్రి పదవి లభించడం పట్ల తెరాస నాయకులు సంబరాలు నిర్వహించారు. స్థానిక శివాలయంలో స్వామివారికి ఎంపీపీ మాలోతు లక్ష్మి ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. 116 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. హరీష్ రావు మంత్రి పదవి రావడం అక్కన్నపేట మండలానికి మంచి రోజులు వచ్చినట్లేనని తెలిపారు. కొత్తగా ఏర్పడిన మండల అభివృద్ధికి ఆయన కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ భూక్యా మంగ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన తిరుపతి రెడ్డి, వైస్ ఎంపీపీ మొగిలి, మాజీ జెడ్పీటీసీలు మాలోతు బీలు నాయక్, రామచందర్ నాయక్, సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. అట్లా ముందడికేయండి, దండలెక్క మీది. నమామి నారాయణ పాద పంకజం, పదామి నారాయణ నామ నిర్మలం. అరటి పండ్లు పెట్టండి, పండ్లు గిట్ల మన సిద్దిపేట హరీష్ అన్నకు ఆర్థిక మంత్రి ఇచ్చినందుకు చాలా అక్కనపేట మండల్ మరియు హుస్నాబాద్ కొయ్యడ మండల ప్రజలందరూ కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈరోజు మేము అక్కనపేట మండలం శివాలయంలో 116 కొబ్బరికాయలు కొట్టి మేము ఆ స్వామివారిని హరీష్ రావు అన్న పేరు మీద అభిషేకం చేయించాము. మే మా అక్కనపేట మండలం కొత్త మండలం కాబట్టి మాకు గిరిజన జరిగింది. అదేవిధంగా అభివృద్ధిలో కూడా ముందడుగులో ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మంత్రి పదవి వచ్చింది కాబట్టి మాకు కూడా ఎక్కువగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మారుమూల ప్రాంతమైనటువంటి అక్కనపేట మండలం, అదేవిధంగా హుస్నాబాద్ కానివ్వండి, ఈ రెండు మండలాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా హరీష్ అన్న ఆధ్వర్యంలో ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అవకాశాలుంటాయి. అంతేకాకుండా హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ముఖ్యంగా ఈ మూడు మండలాలు ఏవైతే ఉన్నాయో, హుస్నాబాద్, అక్కనపేట, కొయ్యడ మండలాలు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో, సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవి ఇంకా అభివృద్ధి, ఇప్పటికే అభివృద్ధి చెందినాయి. ఇంకా అవకాశాలున్నాయి. హరీష్ రావు గారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంచి ఈ మండలాలను అధిక మొత్తంలో కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తాడు. దాని ఒక కోరిక ఉండే, మా మొక్కుండే, ఆ మొక్కును ఈరోజు చెల్లించుకున్నాము. తప్పకుండా హరీష్ అన్న, అలాగే మా యువనేత కొడతల సతీష్ కుమార్ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈ అక్కనపేట మండలం మారుమూల ప్రాంతంగా లాస్ట్ కొత్తగా మన ఏర్పడ్డ మండలం. అధికత మరి ఇక్కడ తండాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మరి సిద్దిపేట జిల్లాలోనే గిరిజన జనాభా గల తండాలు ఏవి మండలం ఏంటంటే అక్కనపేట మండలం, తర్వాత 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి ఈ మండలం నూతనంగా ఏర్మండలాన్ని ఏర్పాటు చేసింది. మరి వారి ఆశీస్సులు, అన్న హరీష్ అన్న ఆశీస్సులు, మా గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి ఈ అక్కనపేట మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి.